సిరిసిల్లలో రాణి రుద్రమ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని సిరిసిల్లలో సమంత రాజుల పాలన నడుస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతి పరులు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మచ్చలేని బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే గుణం ముఖ్యమంత్రి బీసీలను అవమానిస్తారా అని దుయ్యబట్టారు. సిరిసిల్లకు ఆయన చేసిందేమీ లేదన్నారు. అవునా కదా, అప్పుడు దయచేసి ఇక్కడ సిరిసిల్లలో ఆలోచించాలి. కేసీఆర్ అహంకారాన్ని మీరు ఎంపీ ఎన్నిక ఎలక్షన్స్ అప్పుడు నాకు మెజార్టీ ఇచ్చారు. నాకంటే కేవలం 5000 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. ఇలా ఇచ్చారు కాబట్టి కనీసం అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చాడు. ఇలా మీరు పార్లమెంట్ మెంబర్ గా గెలిపించిన తర్వాత నేను ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేసినో, వరదలు వస్తే ఇక్కడ వచ్చి నేను రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చినా, ఏ కోవిడ్ అప్పుడు నేను వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీకు అండగా ఉన్నా. మీరు కష్టపడి గెలిపించారు కాబట్టి, ఇంత మెజార్టీ ఇచ్చింది కాబట్టి మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి నుంచిది, రాష్ట్ర అధ్యక్షుడి నుంచి సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు మోసం చేస్తున్నాడు, కేసీఆర్ కొడుకు అహంకారం కండ కవరం తలకాయకెక్కింది, ఏ భాష పడితే ఆ భాష మాట్లాడుతున్నాడు, మోడీ గారిని ఇష్టమని చెప్తున్నాడు, పేద ప్రజలు ఉసురు పోసుకుంటున్నాడు, కేసీఆర్ పరిస్థితి అదే, కేసీఆర్ కొడుకు పరిస్థితి అదే, మొత్తం ప్రజలను దోసుకుంటారని చెప్పి వాళ్ళ సంగతి ఏందో చూడాలని చెప్పి మరి ఆ కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత ఇస్తే ఇవాళ సిరిసిల్లలో మా తమ్ముళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం నేను కొట్లాడినా లేదా నా చెప్పురా, కొట్లాడినా లేదా? ఇవాళ నిరుద్యోగ యువత కోసం కొట్లాడితే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే, ఇవాళ వాళ్ళ కోసం కొట్లాడితే 10th పేపర్ ఇవ్వడానికి హిందీ పేపర్ లీక్ చేస్తారా ఎవడన్నా? ఏం వేరే కేసు పెట్టాడా భరించుకొని హిందీ పేపర్ లీక్ చేస్తారా ఎవడన్నా? నువ్వు టీఎస్పీఎస్సీ పేపర్ ఎట్లా లీక్ చేసావే? పేదల బతుకులు నాశనం చేస్తున్నావు, కష్టపడి గడ్డాలు మీసాలు పెంచుకొని ఇంటికి భారమై బతకలేని పరిస్థితిలో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో కుటుంబాన్ని భారమై ఇబ్బంది పడుతుంటే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే అన్న బండి సంజయ్ స్టేట్మెంట్ ఇస్తారని నువ్వు దుమ్ము నోటిఫికేషన్ బండి సంజయ్ స్టేట్మెంట్ వస్తేనే నోటిఫికేషన్ ఇస్తాడు, నోటిఫికేషన్ దుమ్మ నోటిఫికేషన్ ఇస్తాడు, మరి టీఆర్ఎస్ కోటి పోయి స్టే ఆర్డర్ పట్టుకొస్తాడు. ఇలా నోటిఫికేషన్ ఇచ్చాడు ఒక్కడి ఉద్యోగాలు ఇవ్వలే, ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేస్తే 30 లక్షల మంది భక్తులు బర్బాదు చేసాడు. దానికోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.